హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి హెయిర్ వాష్ గురించి. అండ్ ఇది చాలా డేస్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నానండి. సో ఈరోజు నాకు ఫ్రైడే కాబట్టి, సో నేను ఎలాగో ట్రై చేస్తున్నాను కదా అనేసి ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరందరూ మీ హెయిర్కి ఇది యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని యాక్టివేట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ హెయిర్ని నీట్గా చిక్కులు లేకుండా తీసేసుకుంటున్నాను. అండ్ ఫ్రైడే ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తాం కాబట్టి, సో మనం ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానివ్వండి, 15 డేస్కి ఒకసారి కానివ్వండి, మంత్లీ వన్స్ కానివ్వండి, మీకు టైం ఉన్నప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకొని ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. రియల్గా చాలా బాగుంటుందండి. వీక్లీ వన్స్ అనే కాదు, వీక్లీ ట్వైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే, సో మీరే చూసేస్తారు. ఫస్ట్ నేను ఒక బౌల్ పెట్టేసుకున్నాను అండ్ దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత ఇష్టమైతే అంత తీసుకోండి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి 1 గ్లాస్ కూడా సరిపోతుంది, ఓకే? అండ్ మనం దీంట్లో ప్యాక్ యూజ్ చేయట్లేదు, హెయిర్ వాష్ యూజ్ చేసుకొని దాన్ని మనం అలాగే ఉంచట్లేదు. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, జస్ట్ ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అంతే, ఓకేనా? సో ఆ వాటర్లో నేను ఒక 2 టీ స్పూన్స్ మెంతులు వేసుకున్నాను అనమాట. 1 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ మెంతులు తీసుకోండి, 2 గ్లాస్ వాటర్ తీసుకుంటే 2 స్పూన్స్ మెంతులు తీసుకోండి, ఓకేనా? అండ్ ఇక్కడ దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇవి మనకి బాగా మరగాలన్నమాట. సో కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మరిగేలాగా చూసుకోండి. అండ్ ఇవి బాగా మరిగిన తర్వాత మనం వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే, మెంతుల్లో మనకి మంచి ప్రోటీన్ అండ్ మంచి ఐరన్ ఉండడం వల్ల మన హెయిర్కి చాలా మంచిది. నార్మల్గా ఇప్పుడు షాంపూలో మనకి కెమికల్ బేస్డ్ ఉంటుంది అండ్ చాలా, ఎంత మంచి షాంపూ అయినా ఖచ్చితంగా దాంట్లో మనకి కెమికల్ ఉంటుంది కదా. సో చాలామంది మైల్డ్ షాంపూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హెయిర్ టానిక్ యూజ్ చేసినప్పటికీ కూడా 45 మినిట్స్ వెయిట్ చేయాలి. సో హౌస్ వైఫ్స్కి అంత టైం ఉండకపోవచ్చు, లేదంటే బయటకు వెళ్ళే వాళ్ళకి, జాబర్స్కి కూడా ఉండకపోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ కదా, మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకున్నా ఈ చిన్న సింపుల్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, సూపర్గా వర్క్ అవుతుంది, ఓకేనా? అండ్ దీన్ని నేను స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 5 టు 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి, అది కొంచెం చల్లగా అయ్యేంతవరకు. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయండి, మీ ఇష్టం అండి. కాకపోతే ఇన్స్టెంట్ యూజ్ చేయండి, అంతే, ఫిల్టర్ కాకుండా ఇన్స్టెంట్ యూజ్ చేయండి. సో బ్రూ, నెస్కేఫ్ ఏదైనా పర్లేదు. చాలామంది ఏ కాఫీ యూజ్ చేయాలని కూడా అడుగుతున్నారు. సో ఏదైనా యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ బ్రూ యూజ్ చేశాను, ఓకే? అండ్ 1/2 టీ స్పూన్ యూజ్ చేశాను. అండ్ దాన్ని మొత్తం కంప్లీట్గా ఈ విధంగా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అదే షాంపూ, అంటే మీరు వేరే పెద్ద మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఆ షాంపూ ఈ షాంపూ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ బయాలజీ మ్యాట్రిక్స్ యూస్ చేస్తాను కదా, సో అది ఇక్కడ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అంతే, మీరు డవ్ యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు మీరా యూస్ చేస్తారు కొంతమంది, కొంతమంది కుంకుడుగాయలు యూస్ చేస్తారు. సో అలాంటి వాటికి కూడా మనకి ఏం పర్లేదు. హోమ్ మేడ్ షాంపూ అయినా కూడా పర్లేదు. హోమ్ మేడ్ షాంపూ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది. సో హోమ్ మేడ్ షాంపూ యూస్ చేసుకున్నా పర్వాలేదు. ఏదైనా సరే మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు షాంపూ యూస్ చేస్తారు కదా, అదే షాంపూని నేను ఇక్కడ వాటర్లో మొత్తం మెల్ట్ చేసేస్తున్నాను ఒక 3 టీ స్పూన్స్ తీసుకొని. అండ్ ఇప్పుడు ఇది మనకి మంచి నురగలాగా ఫామ్ అయిపోతుంది కదా. సో కాఫీ పౌడర్ అనేది మన హెయిర్కి మంచి నిగారింపునిస్తుంది అండ్ కంప్లీట్ కెఫిన్ కాబట్టి మన హెయిర్కి, హెయిర్ గ్రోత్కి ఫుల్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, జస్ట్ 5 మినిట్స్ అంతే. ఖచ్చితంగా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్తారు. అండ్ సూపర్గా వర్క్ అవుతుంది, అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి, ఓకే? ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే కన్ఫామ్గా తగ్గిపోతుంది, ఎందుకంటే మెంతులు, కాఫీ పౌడర్ అండ్ మన షాంపూ అనేది కెమికల్గా కాకుండా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ ఫస్ట్ హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకోండి. అండ్ దువ్వేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ని కొంచెం కొంచెం అప్లై చేస్తూ హెయిర్ వాష్ చేసేసుకోండి. సూపర్ రిజల్ట్స్ ఉంటాయి, ఇన్నిసార్లు చెప్తున్నాను కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో ఈ విధంగా ప్రాపర్ వేలో బాగా హెయిర్ వాష్ చేసేసుకొని తర్వాత హెయిర్ని నీట్గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది, సూపర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకే? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా లాంగ్ హెయిర్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. సో మనం ఇది వాడితే అవుతారా, ఇది వాడితే అవుతారా, ఈ ఆయిల్ యూస్ చేస్తే అవుతారా,
కాదు. మనం యూస్ చేసేది ప్రాపర్ వేలో యూస్ చేయాలి. హెయిర్ వాష్ అయినా కరెక్ట్ వేలో ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అండ్ ఆయిల్ అయినా కూడా ఖచ్చితంగా వీక్లీ ఇన్ని టైమ్స్ పెట్టుకుంటాము అనే ఒక టైం మెయింటైన్ చేయాలి. అండ్ హెయిర్ వాష్ అయినా కూడా హెయిర్ టానిక్స్ యూస్ చేయాలి అప్పుడప్పుడు, మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ని అండ్ ఐరన్ని, సో జింక్ అన్నీ కూడా మన హెయిర్కి అందేలాగా చూసుకోవాలి. దట్ మన హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ టిప్ మీ అందరికీ నచ్చుతుంది కదా, అందుకనే షేర్ చేశాను. హెయిర్ అయితే ఫుల్ గ్లాసీగా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో బాయ్ బాయ్.